పిల్లలు ఈరోజు మనం రెండవ తరగతి తెలుగు 8వ పాఠం తానే తందాన గురించి నేర్చుకుందాం ముందుగా గేయాన్ని విందాం 8వ పాఠం తానే తందాన పాఠం తీశారు కదా ఇప్పుడు మనం గేయంలోకి వెళ్దాం చూస్తున్నారు కదా తానా తందానా పాఠం తానా తందానా తానే తానే తందానా రాజానందానా తానా తందానా తానే తానే తందానా రాజానందానా లంబాడి తండల్ల ఎరక చెప్పుతా సోది చెప్పుతా లంబాడి తండల్ల ఎరక చెప్పుతా సోది చెప్పుతా లంబాడి తండల్ల ఎరక చెప్పుతా సోది చెప్పుతా పోయిరా కొడాల పోయిరావమ్మా చెప్పిరావమ్మా పోయిరా కొడాల పోయిరావమ్మా చెప్పిరావమ్మా పోయిరా కొడాల పోయిరావమ్మా చెప్పిరావమ్మా అన్ని సమ్ములు పెట్టి అద్దంలా చూసే వద్దులా కొడాలు అన్ని సమ్ములు పెట్టి అద్దంలా చూసే వద్దులా కొడాలు అన్ని సమ్ములు పెట్టి అద్దంలా చూసే వద్దులా కొడాలు అద్దంలా తన నీడ దిద్దినట్టుండే అద్దినట్టుండే అద్దంలా తన నీడ దిద్దినట్టుండే అద్దినట్టుండే అద్దంలా తన నీడ దిద్దినట్టుండే అద్దినట్టుండే తానా తందానా తానే తానే తందాన రాజానందాన 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 తానా తందాన తానే తానే తందాన రాజానందాన లంబాడి తండల్ల ఎరక చెప్పుతా సోది చెప్పుతా లంబాడి తండల్ల ఎరక చెప్పుతా సోది చెప్పుతా లంబాడి తండల్ల ఎరక చెప్పుతా సోది చెప్పుతా పోయిరా కొడాల పోయిరావమ్మా చెప్పిరావమ్మా పోయిరా కొడాల పోయిరావమ్మా చెప్పిరావమ్మా పోయిరా కొడాల పోయిరావమ్మా చెప్పిరావమ్మా కొన్ని సొమ్ములు పెట్టి అద్దంలా చూసే ముద్దులా కొడాలు అన్ని సొమ్ములు పెట్టి అద్దంలా చూసే ముద్దులా కొడాలు అన్ని సొమ్ములు పెట్టి అద్దంలా చూసే ముద్దులా కొడాలు అద్దంలా తన నీడ దిద్దినట్టుండే అద్దినట్టుండే అద్దంలా తన నీడ దిద్దినట్టుండే
అదినట్టుండే అద్దం లతన నిడది దినట్టుండే అదినట్టుండే. పిల్లలు గేయం విన్నారు కదా, మరి ఈ గేయాన్ని వినండి, మాట్లాడండి. ఇప్పుడు పాఠంలోని గేయాన్ని రాగంతో పాడండి, అలాగే అభినయించండి. పాఠంలోని గేయాన్ని రాగంతో పాడండి, అభినయించండి, సరేనా? పాఠంలోని బొమ్మలు చూసి ఏం జరుగుతున్నదో చెప్పండి. పాఠంలోని బొమ్మలు చూసి ఏం జరుగుతున్నదో చెప్పండి. చూస్తున్నారు కదా పాఠంలోని బొమ్మల్ని, సరిగ్గా చూడండి. మనం ఈ తానే తన్నాన గేమ్లోని వాక్యాల్ని చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఈ గేమ్లోని అభ్యాసాలను మనం పరిశీలిద్దాం. మనం ఏదైనా పండుగ రోజున కానీ లేదా చుట్టాల ఇంటికి కానీ పోయే ముందు ఎట్లా తయారవుతామో చెప్పండి. ఎలా తయారవుతాం? చాలా చక్కటి దుస్తులు ధరించి అలంకరించుకొని అందంగా తయారవుతాం కదా. అవుతారు కదా అలా మీరు? సరే, మరి పాఠంలో సోది చెప్తున్నట్లుగా మీరు కూడా సోది చెప్తున్నట్లుగా అభినయించండి. అలాగే చేస్తారు కదూ? సరే, మరి సోది చెప్తున్నట్లుగా అభినయం చేయండి. పిల్లలు గేయాన్ని చదవండి. గేయంలోని కింది వాక్యాలు పాఠంలో గుర్తించి గీత గీయండి. గేయంలోని వాక్యాల్ని పాఠంలో గుర్తించి గీత గీయండి, సరేనా? ఏముంది 1వ దానిలో? పోయిరా కోడలా, పోయిరా కోడలా. ఎక్కడ ఉంది గేమ్లో ఇది? గేమ్లో ఎక్కడ ఉంది చూస్తున్నారా? 3వ వాక్యంలో ఉంది కదా, అక్కడ దానిని గుర్తించి గీత గీయండి. అలాగే 2వది, సోది చెప్పుతా. సోది చెప్పుతా ఏ వాక్యంలో ఉంది చూడండి, చూస్తున్నారు కదా ఏ వాక్యంలో ఉంది? వెరీ గుడ్, 2వ వాక్యంలో ఉంది. అలాగే 3వ దాన్ని చూడండి, అద్దంలా తన నీడ. అద్దంలో తన నీడ ఎక్కడ ఉంది? 5వ వాక్యంలో ఉంది. సరే పిల్లలు, కింది పదాలు చదవండి. దావత్తు పావత్తు ఒత్తులున్న అక్షరాలకి 0 చుట్టండి. ఇక్కడ మనకి ముద్ద, గద్ద, చద్ది, మద్ది, గద్దె, మిద్దె, చొప్పు, దొప్ప, కౌచిప్ప, దుప్పి, చప్పిడి, కుప్పెర, కుప్పెలు, వద్దు, హద్దు, ఉప్పు, పప్పు, కన్ను, మన్ను, కప్ప, గొప్ప, తప్పు, ఒప్పు, అప్పు, ముప్పు. ఈ పదాలు చదివాను కదా, విన్నారా? వీటిలో దావత్తున్న అక్షరాలకి అలాగే పావత్తున్న అక్షరాలకి 0 చుట్టండి, సరేనా పిల్లలు? మరియు ఇప్పుడు మనం 3వ అభ్యాసం, కింది పదాలలో గీత గీసిన అక్షరాల్లో తేడా ఏమున్నదో మనం గుర్తించాలి. ఏముంది 1వ దానిలో? ము ద, ఆ పక్కన ముద్ద ఉంది. అంటే 1వ పదం లోపల 2వ అక్షరానికి ఏం ఒత్తు లోపించినది? ద ఒత్తు లోపించినది. కాబట్టి ద ఒత్తు అక్కడ మనకు లేదు కాబట్టి దానిని మనం గుర్తించి అక్కడ పెట్టాలి. అలాగే 2వ దానిలో చూస్తే
గు దు లు. సరిగ్గా చదివినట్లయితే ఆ పదం ఏమవుతుంది? గుద్దులు. ఇక్కడ ఏ ఒత్తు లోపించినది? మరి దా ఒత్తు లోపించినది. మూడవది ఉద్దరా. మరి ఉద్దర అనే పదంలో దా ఒత్తు ఉందా? అక్కడ లేదు. లేనట్లయితే దాన్ని ఏమని చదవాలి? ఉదేరా. సరిగ్గా లేదు అది. అక్కడ దావత్ను చేర్చి మనం చదవాలి. అదేవిధంగా నాలుగవ పదం కా ప కప. సరైన పదం ఏమిటి? అది కప్ప. ప ఒత్తుని చేర్చి చూడాలి. ఐదవ దానిలో పు పో డి. పావత్తు చేర్చకుండా చదివితే పుపోడి, చేర్చి చదివితే పుప్పొడి. కాబట్టి పావత్తుని మనం తేడాగా గుర్తించగలగాలి. ఆరవ దానిలో క పు, చేర్చి చదివితే కపు. పావత్తు చేర్చి చదివితే కప్పు. కాబట్టి అక్కడ పావత్తు అనేది ఉండాలి. సరే పిల్లలు, కింది పదాలలో గీత గీసిన అక్షరాలలో తేడా ఏమున్నదో మనం గుర్తించాం కదా. ఆ తేడాని మనం సరిగ్గా గుర్తించి రాయాలి. సరే పిల్లలు, ఈ అభ్యాసంలోని కింది పదాలు జతపరిచి రాద్దాం. ఒకటో దానిలో ఏముంది? ఎద్దుల. మరి ఎద్దుల అనే పదాన్ని ఏ పదంతో జతపరిస్తే బాగుంటుంది? రెండవ వైపు చూడండి. గుంపుతోని జతపరిస్తే బాగుంటుందా? బండితో జత చేస్తే బాగుంటుందా? జోడుతో జత చేస్తే బాగుంటుందా? చారుతో జత చేస్తే బాగుంటుందా? ఏమంటాం మనం? ఎద్దుల బండి అంటాం కదా. కాబట్టి ఎద్దుల అనే పదాన్ని బండి అనే పదంతోని జతపరిచి ఆ పక్కనే ఉన్న ఒకటవ ఖాళీలో మనం రాయాలి. రాస్తారు కదూ? సరే మరి. అలాగే రెండవ పదాన్ని చూద్దాం. ఏమున్నది అక్కడ? గద్దల. మరి ఈ గద్దల అనే పదాన్ని ఏ పదంతో జతపరిస్తే సరిగ్గా జత కూడుతుంది చూద్దాం. బండి ఎలాగూ మొదటి దానికి రాసాం కదా. మరి గద్దల గుంపు అంటామా? గద్దల జోడు అంటామా? గద్దల చారు అంటామా? గద్దల గుంపు అని పిలుస్తాం కదా. మరి ఈ రెండవ పదాలని జతపరిచి ఎక్కడ రాస్తాము? రెండవ ఖాళీలో రాయాలి. సరే పిల్లలు, మూడవ అక్షరాన్ని మనం చూద్దాం. మూడవ అక్షరంలో ఏమున్నది? మూడవ దానిలో పప్పు ఉంది. ఈ పప్పు అనే పదానికి మనం ఏ పదంతో జతపరిస్తే బాగుంటుంది? ఓ, అందరికీ తెలుసు కదా. ఏమిటది? అందరికీ చాలా ఇష్టమైన వంటకం. ఏమిటది? పప్పుచారు. సరైనది. కావున దీనిని మనం మూడవ ఖాళీలో రాయాలి. సరే పిల్లలు, ఇప్పుడు మనం నాలుగవ దానిలోకి వెళ్దాం. ఇక మిగిలింది ఒకటే పదం కదా. ఏమిటది? చెప్పుల. ఏమంటాం? చెప్పుల జోడు. వెరీ గుడ్ పిల్లలు. చెప్పుల జోడు అనే దానిని నాలుగవ దానిలో మనం రాద్దాం. ఈ రకంగా కింది పదాలని జతపరిచి రాయండి అనేటువంటి అభ్యాసాన్ని మనం విజయవంతంగా పూర్తి చేసాము కదా. సరే పిల్లలు, ఇప్పుడు మనం ఊ అనే అభ్యాసం కింది అభ్యాసాన్ని పూర్తి చేద్దాం. కింది అక్షరాలు కలుపుకుంటూ పదాలు రాయండి అని ఉంది కదా. ఇక్కడ మనకి ఒక అభ్యాసాన్ని చూద్దాం. ఎడమవైపు అక్షరాలు ఏమేమి ఉన్నాయి? ఆ, పో, చే, జు. మరి దానికి ఒకే ఒక అక్షరం ఇవ్వబడింది, ఒత్తు అక్షరం.
ఏం అక్షరం ఇవ్వబడింది అక్కడ చూడండి, టాకమ్ ఇస్తే టూ. ఇప్పుడు ఎడం వైపులో ఉన్న ఆ అనే అక్షరాన్ని ఈ కుడివైపు ఉన్నటువంటి టాకమ్ ఇస్తే టూ అనే అక్షరంతో జతపరిస్తే ఏ పదం తయారవుతుందో దాన్ని మనం పక్కన ఇవ్వబడిన ఖాళీలో రాయాలి. ఏమొస్తుందో చూడండి, అట్టు మొదటి దానిలో రాస్తాము. మరి రెండవ దానిలో ఏమొస్తుంది, పొట్టు రాశారు కదా. అలాగే మూడవది చూద్దాం, మూడవది ఏమొస్తున్నది, చెట్టు. వెరీ గుడ్. సరే పిల్లలు, నాలుగవది ఏం అక్షరం, జూ అనే అక్షరం. ఆ పదంతోని ఆ అక్షరాలతో ఏ పదం తయారవుతుంది, జుట్టు. వెరీ గుడ్. దాన్ని పక్కన ఇవ్వబడిన ఖాళీలో రాద్దాం. సరే పిల్లలు, ఇది ఒక అభ్యాసం పూర్తయింది. దాని పక్కనే ఇంకొక అభ్యాసం కూడా ఉంది చూడండి. అక్షరాలు చూద్దాం మనం ఒకసారి. ఏ ము గు ప. సరే ఇటు ఏ అటువైపు ఎలాంటి అక్షరం ఉంది, దా కొమ్మిస్తే దు, దాని కింద దా ఒత్తు ఉన్నది. ఎద్దు సరిగ్గా చెప్పారు కదా, దీన్ని మనం పక్కన ఇవ్వబడిన ఖాళీలో రాయాలి. ముద్దు, గుద్దు, వద్దు, ఇది కూడా రాయాలి. సరే పిల్లలు, మరి ఈ విధంగానే మనం మూడవ దానిలోకి వెళ్దాం. మూడవ దానిలో ఏముంది, మా ఓత్వం ఇస్తే మో అనే అక్షరం ఉన్నది. అదేవిధంగా కాకొమ్మిస్తే కు అనే అక్షరం ఉన్నది. చాగుడిస్తే చి, తాకేత్వం ఇస్తే తే ఉన్నది. పక్కన అక్షరం ఏమున్నది, పా అనే అక్షరం పావత్తుతో కూడి ఉన్నది. ఇప్పుడు మనం దీనిని కలిపి చదివి ఆ పదాన్ని పక్కన ఇవ్వబడిన ఖాళీలో రాయాలి. మొప్ప రాశారా, మొప్ప. వెరీ గుడ్. ఇప్పుడు కుప్ప రాశారు కదా, కుప్ప అని. వెరీ గుడ్. ఇప్పుడు చిప్ప, చిప్ప రాశారా. వెరీ గుడ్. ఇప్పుడు నాలుగవది తెప్ప, తెప్ప రాశారా. వెరీ గుడ్ పిల్లలు. రాసిన తర్వాత ఇప్పుడు మనం పక్కనే ఉన్న ఇంకొక అభ్యాసానికి వెళ్దాం. సరే పిల్లలు, పక్కన ఇంకో అభ్యాసంలో మనకు మా గుడిస్తే మీ అనే అక్షరం ఇవ్వబడింది. దాని కింద గా అనే అక్షరం ఉంది. ఆ తర్వాత ఆ అనే అక్షరం ఉంది. ఆ తర్వాత వి అనే అక్షరం ఉన్నది. మరి ఈ అక్షరాలని మనం ఏ ఒత్తు ఉన్న అక్షరంతో జతపరచాలి చూడండి. పక్కనే ఉన్నటువంటి దాకెత్వం ఇస్తే దే, దాని కింద దా ఒత్తు అనే అక్షరం ఉంది. ఈ అక్షరాలని దే అనే ఒత్తు అక్షరంతో జతపరిచి పక్కన ఇవ్వబడిన ఖాళీలలో మనం రాయాలి. మొదటి అక్షరం ఏమిటి, మీ. ఇక్కడ దే ఉంది, ఏమవుతుంది కలిపితే, మిద్దే రాశారు కదా పిల్లలు, మిద్దే అని రాయండి. అదేవిధంగా రెండవ అక్షరం గద్దే, మూడవ అక్షరం అద్దే రాశారా, అద్దే. నాలుగవది ఏమని రాయాలి, విద్దే. ఏమని రాశారు, విద్దే. సరే పిల్లలు, ఇప్పుడు మనం ఈ అక్షరాలన్నింటినీ కూడా ఒకసారి ఏమి రాశారో వరుస క్రమంలో చూద్దాం. అట్టు, పొట్టు, చెట్టు, జుట్టు, ఎద్దు, ముద్దు, గుద్దు, వద్దు, మొప్ప, కుప్ప, చిప్ప, తెప్ప, మిద్దే, గద్దే, అద్దే,
విద్దే ఈ అక్షరాలన్నిటిని కూడా జతపరిచిన తర్వాత కలుపుకుంటూ పోతే వచ్చిన పదాలను మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా వాటిని మీరు రాసిన పదాలతో సరిచూసుకోండి మరొకసారి ఆ పదాలని మీరు రాసిన వాటితోనివి సరిచూసుకోండి మరొకసారి ఆ పదాలను చూద్దామా అట్టు పొట్టు చెట్టు జుట్టు ఎద్దు ముద్దు గుద్దు వద్దు వెరీ గుడ్ పిల్లలు అలాగే మొప్ప కుప్ప చిప్ప తెప్ప మిద్దే గద్దే అద్దే విద్దే చూసారా ఈ పదాలని మీరు రాసిన పదాలతో సరిచూసుకోండి తప్పుల్ని సరిచేసుకోండి సరేనా పిల్లలు సరే పిల్లలు ఇంకొక అభ్యాసంలోకి మనం వెళ్దాం కింది వాక్యాలలో కొన్ని అక్షరాలకు ఒత్తులు లేవు సరైన ఒత్తులు చేర్చి చదవండి కింది వాక్యాలలో కొన్ని అక్షరాలకు ఒత్తులు లేవు సరైన ఒత్తులు చేర్చి చదవండి చూస్తున్నారు కదా ఈ అభ్యాసంలో అక్షరాలకు ఒత్తులు లేవు మరి ఆ అక్షరాలకు సరైన ఒత్తుని మనం చేర్చి చదవాలి రాయడం కాదు చదవాలి సరే పిల్లలు ఒకటవది చూద్దాం చ కేతమిస్తే చే టా కొమ్మిస్తే టు చదవండి ఏమవుతుంది అది చెటు చెటు మరి చెటు అనే పదం అర్థవంతంగా ఉందా లేదు అక్కడ అక్షరం ఒక ఒత్తు అక్షరం లోపించినది ఏమిటది టా ఒత్తు కలిపితే చెట్టు తో రా లో తోరాలో మరి ఇక్కడ ఏ ఒత్తు లోపించినది రా ఒత్తు లోపించినది అక్కడ రా ఒత్తుని చేర్చి చదివితే ఏమవుతుంది తొర్రలో పాల పీట మరి ఇక్కడ ఏ అక్షరానికి ఒత్తు లోపించినది టా అక్షరానికి ఒత్తు లోపించినది ఆ అక్షరానికి ఒత్తు కలిపి చదివితే ఏమొస్తుంది పాల పిట్ట రాశారు కదా ఇప్పుడు రెండవ దానిలోకి వెళ్దాం ఏ దాకమిస్తే దూ లా ఏదూలా మరి ఇక్కడ ఏ అక్షరానికి ఒత్తు లోపించినది ఏ ఒత్తు లోపించినది దు అనే అక్షరానికి ఒత్తు లోపించినది ఆ ఒత్తు ఏమిటది దా ఒత్తు చేర్చి చదివితే ఎద్దులా బండి పోతుంది ఎద్దుల బండి పోతుంది మరి ఒత్తు లేకుండా చదవండి చూద్దాం ఎద్దుల బండి పోతుంది చూసారా ఒత్తు చేర్చడం వల్ల పదం అర్థవంతంగా తయారవుతుంది మూడవది చూద్దాం పేదల పేదల మాట పేదల మాట చది మూట చూసారా పిల్లలు ఇక్కడ రెండు అక్షరాలకి రెండు చోట్ల ఒత్తు లోపించినది ఏ ఒత్తు లోపించినది చెప్పండి దా అనే ఒత్తు లోపించినది మరి అక్కడ దా ఒత్తు చేర్చి చదువుదాం అప్పుడు మనకి పెద్దల మాట చద్ది మూటగా మారుతుంది అప్పుడు అది అర్థవంతంగా వినిపిస్తుంది మనకి కదా పెద్దల మాట చద్ది మూట సరే పిల్లలు నాలుగవది చూద్దాం ఉప్పు లేని పప్పు చపగా చపగా ఉంటుంది
మరి ఇక్కడ మొదట లోపించిన ఒత్తు అక్షరం ఏమిటి పా ఒత్తు అక్షరం లోపించినది దాన్ని చేర్చి చదవడం వల్ల ఏమవుతుంది ఉప్పు లేని మరి ఇక్కడ ఇంకొక పదాన్ని కూడా ఇంకొక అక్షరం ఒత్తు అక్షరం లోపించింది కదా ఏ ఒత్తు అక్షరం అది అక్కడ కూడా పా అనే అక్షరం ఒత్తు అక్షరం లోపించినది చేర్చండి పప్పు చేర్చకుండా చదివితే పప్పు చేర్చి చదివితే పప్పు తర్వాత చప్పగా అంటే పా అక్షరానికి ఒత్తు చేర్చడం వల్ల చప్పగా ఉంది లేకుండా చదివితే చపగా కాబట్టి ఇప్పుడు పా ఒత్తుని చేర్చి వాక్యాన్ని పూర్తిగా ఒకసారి చదువుదాం ఉప్పు లేని పప్పు చప్పగా ఉంటుంది చూస్తారు కదా పిల్లలు మరొకసారి పై వాక్యాలన్నిటిని కూడా మనం ఒత్తులతో చేర్చి చదువుదాం చెట్టు తొర్రలో పాల పిట్ట ఎద్దుల బండి పోతుంది పెద్దల మాట చద్ది మూట ఉప్పు లేని పప్పు చప్పగా ఉంటుంది సరే పిల్లలు ఇప్పటివరకు మనం పాఠంలోని కొన్ని అభ్యాసాలు చూసాం కదా అదే విధంగా మరొకసారి ఆ అభ్యాసాలను మీరు ప్రాక్టీస్ చేస్తూ గేయాన్ని పూర్తిగా అభినయంతో నేర్చుకోండి సరేనా బాయ్